హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు బొంబాయి చట్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ బొంబాయి చట్నీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో చాలా బాగుంటుందండి. పూరీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో, దీంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నా అండి. గిన్నె వేడెక్కుతుంది. దాంట్లోకి ఇప్పుడు అరకప్పుడంత శనగపిండి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా దోరగా వేపేసుకోవాలన్నమాట. చూడండి, దోరగా వేగింది పిండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ పిండిని ఒక బౌల్లో తీసేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇంత జారుగా కలుపుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నా అండి. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం తాలింపు సరుకులు వేసేసుకుందాం అండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. వీటిని చక్కగా దోరగా వేపుకోవాలండి. ఆ తర్వాత టమాటా ముక్కలను వేసేసుకోవాలి. వాటిని కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందామండి. ఆ తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు కూరని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటా ముక్కలు మగ్గినాయి కదా. ఇప్పుడు ముందే మనం కలిపి ఉంచుకున్నటువంటి ఆ శనగపిండి వాటర్ని మనం దీంట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఉండలు కట్టకుండా వెంట వెంటనే కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక అరచిప్ప నిమ్మకాయ తీసుకుని రసం పిండేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి ఉంచినటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి. ఇంకా అంతేనండి, బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీగా చేసేసాను కదా. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ బొంబాయి చట్నీ? ఈ చక్కగా మనం పూరీలోకి, ఇడ్లీలోకి, మరి చపాతీలో, దోశలో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ చట్నీ అనేది. మరి మీకు నచ్చింది కదా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.